ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 1వ శుక్రవారము. నేడు మీరెన్నుకొనిన రాజును తలంచుకొని ఒకనాడు పెద్ద పెట్టున ఏడురు. ఆనాడు ప్రభువు మీ మొర వినిపించుకోడు. మొదటి పట్టణము సమూవేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనం వరకు మరియు 10వ వచనం నుండి 22వ వచనం వరకు. ఆ రోజులలో ఇజ్రాయేలు వృద్ధులందరూ ప్రోగై సమూవేలును కలుసుకొనుటకు రామాకు వచ్చిరి. అతనితో, అయ్యా, నీవా ప్రాయము చెల్లినవాడవు, నీ కుమారులందువా నీ అడుగుజాడలలో నడుచువారు కారు, ఇక మాకు న్యాయము తీర్చువారు లేరు, కనుక అన్యజాతులకు వలె మాకు ఒక రాజును నియమింపుము అని విన్నవించుకొనిరి. న్యాయము తీర్చుటకు రాజును నియమింపమనిన పెద్దల వేడుకోలు సమూవేలునకు నచ్చలేదు, కనుక అతడు ప్రభువును ప్రార్థించెను. యావే అతనితో, ఈ ప్రజల మాటలు వినుము, వారు నిన్ను కాదు నన్నే నిరాకరించుచుండిరి. రాజు కావలేనని అడుగుచున్న ప్రజలకు సమూవేలు ప్రభువు తనతో పలికిన పలుకులన్నీ తెలియబలికెను. మీరు కోరుకొనిన రాజు ఏ తీరున పరిపాలించునో వినుడు. అతడు మీ కుమారులను తీసుకుని వెళ్ళి తన రథములను తోలుటకును గుర్రములను నడుపుటకు వినియోగించుకొనును. వారతని రథముల ముందు పరిగెత్తువారుగా చేయును. తన సైన్యములలో 1000 మందికో 70 మందికో వారిని అధిపతులుగా నియమించును. వారిచే తన పొలములు దున్నించి కోత కోయించుకొనును. యుద్ధములకు రథములకు వలసిన పరికరములను చేయించుకొనెను. మీ కుమార్తెలను తీసుకొని వెళ్ళి అత్తరులు పూయుటకు వంటలు వండుటకు రొట్టెలు కాల్చుటకు వాడుకొనును. మీ పొలములలో సారము గల చేలను మీ ద్రాక్ష తోటలను ఒలీవు తోపులను గైగొని తన ఉద్యోగులకు ఇచ్చివేయును. మీరు పండించిన పంటలో కాయించిన ద్రాక్ష పండ్లలో 1/10వ వంతు తీసుకొని తన నౌకరులకు ఇచ్చివేయును. మీ బానిసలను మీ గాడిదలలో వసులను తానెన్నుకొనిన వాణిని తీసుకొని సొంత పనులు చేయించుకొనును. మీ మందులలో 1/10వ పాలు పుచ్చుకొనును. ఇక మీరందరు అతని బానిసలగుదురు. నేడు మీరెన్నుకొనిన రాజును తలంచుకొని ఒకనాడు పెద్ద పెట్టున ఏడ్తురు. ఆనాడు ప్రభువు మీ మొర వినిపించుకోడు అని చెప్పెను. అయినను ప్రజలు సమూవేలు మాట పెడచెవిన పెట్టి మాకు రాజును నియమించి తీరవలయినని పట్టుబట్టిరి. ఇతర జాతుల వలె మాకును రాజు కావలేను, మా రాజు మాకు న్యాయము చెప్పవలెను, మా యుద్ధములలో ముందు నడిచి శత్రువులతో పోరాడవలెను అని పలికిరి. సమూవేలు ఈ మాటలన్నింటినీ విన్నా వాణిని విననట్లు యావేకు నివేదించెను. వారి ఇచ్చ వచ్చినట్లే రాజును నియమింపుము అని ప్రభువు సమూవేలునకు సెలవిచ్చెను. అంతటా సమూవేలు మీ పట్టణములకు తిరిగిపోండు అని ఆనతిచ్చి ప్రజలను సాగనంపెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసెదను. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 2వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనము వరకు. కొన్ని దినములు గడిచిన పిమ్మట యేసు మరలా కఫర్నాము చేరెను. ఆయన ఇంటి యొద్ద ఉన్నాడని విని జనులు అచ్చటకు గుంపులు గుంపులుగా వచ్చిరి. ఆ ఇంటి ముంగిట కూడా జనులు కిక్కిరిసియుండిరి. యేసు వారికి బోధించుచుండగా కొందరు
ఒక పక్షవాత రోగిని నలుగురి సహాయముతో తీసుకొని వచ్చిరి. కాని జనులు కిక్కిరిసి ఉన్నందున వారు ఆయన చెంతకు రాలేకపోయిరి. అందుచే వారు ఆయన ఉన్న చోటుకు పైగా ఇంటి కప్పును తీసి పడకతో ఆ పక్షవాత రోగిని దించిరి. వారి విశ్వాసమును చూచిన యేసు పక్షవాత రోగితో, కుమారా, నీ పాపములు క్షమింపబడినవి అనెను. అందుకు అచ్చటినున్న కొందరు ధర్మశాస్త్ర బోధకులు, ఇతడు దేవదూషణము చేయుచున్నాడు, దేవుడు తప్ప మరెవ్వరు పాపములను క్షమింపగలరు అని లోలోన తర్కించుకొనసాగిరి. యేసు వారి ఆలోచనలను ఎరిగి వారితో, మీరు ఇట్లేల తలంచుచున్నారు, ఏది సులభతరము, నీ పాపములు క్షమింపబడినవి అనుటయా, లేక నీ పడకనెత్తుకుని పొమ్మనుటయా? మనుషకుమారునకు ఈ లోకములు పాపములను క్షమించు అధికారము కలదని మీకు నిరూపింతును అని పక్షవాత రోగితో, నీ పడకను ఎత్తుకొని నీ ఇంటికి పొమ్ము అని పలికెను. వెంటనే వాడు లేచి పడకను ఎత్తుకొని వెళ్ళిపోయెను. దానిని చూచిన అచ్చటి ప్రజలందరూ ఆశ్చర్యపడిరి. ఇట్టివి మనము ఎన్నడూ చూడలేదు అని దేవుణ్ణి స్తుతించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.